యార్ వెహికల్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు అరవింద్. ఈరోజు అయితే మనం వరంగల్లో ఉన్నాము. ఇక్కడ టాటా ఇంట్రా V50 వెహికల్ తీసుకున్న అన్నన్ అయితే ఉండడం జరిగింది. గత 3 నెలల కానించి అయితే వెహికల్ నడిపిస్తున్నాడు. ఇప్పటి వరకు 8,000 కిలోమీటర్లు అయితే తిరగడం జరిగింది. ఈ అన్నకి ఇంతకుముందు అశోక్ లేలాండ్ దోస్తు 2022 తీసుకున్న మోడల్ అయితే ఉండడం జరిగింది. అది కాకుండా సెకండ్ వెహికల్ కింద ఈ వెహికల్ తీసుకున్నాడు. ఈ అన్న ఈ వెహికల్ తీసుకోవడానికి కారణాలు ఏంటిది? మరి ఈ వెహికల్ తీసుకున్నాడు కదా, ఈ వెహికల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎలాంటి కస్టమర్లకి ఈ వెహికల్ ఉపయోగపడుతుందని అయితే పూర్తి డీటెయిల్ తెలుసుకుందాము. నమస్కారం అన్న. నమస్కారం అన్న. మీ పేరు నిఖిల్. అన్న మీరు డ్రైవింగ్ లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? 6 సంవత్సరాల నుంచి డ్రైవింగ్ లో ఉన్నారు. ఓకే అన్న. మీరు బండి ఎప్పుడు తీసుకున్నారన్న? 3 మంత్స్ బ్యాక్ తీసుకున్నాను ఈ బండి. 3 మంత్స్ బ్యాక్ అయితే ఎంత తిరిగింది ఇప్పటి వరకు? ప్రజెంట్ ఇప్పటి వరకు 8,600 చిల్లర తిరిగింది. 8,600 తిరిగింది. ఇప్పుడైతే మనం వరంగల్ రింగ్ రోడ్ మీద ఉన్నాం కదా. మీరు డైలీ ఏం కీరాలు కొడతారు ఈ బండితో? డైలీ కూరగాయలు ఎక్కువ. డైలీ ఈ బండి అయితే డైలీ పచ్చి సరుకు కూరగాయలు కొడుతుంది. పచ్చి సరుకు కూరగాయలు కొడుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి? వరంగల్ టు మన ఏటునగరం వెంకటాపూర్. ఏటునగరం వెంకటాపూర్. మార్నింగ్ ఎన్ని గంటలకు వెళ్తారు? 6:30 బయలుదేరితే అడికి వెళ్ళేసరికి 8:30 అవుతుంది. 8:30 అవుతుంది. మళ్ళీ ఇక్కడికి వరంగల్ రానికి టైం అవుతుంది? మళ్ళీ అక్కడ అన్లోడ్ చేసుకొని అక్కడ బయలుదేరితే 2.5 అవర్లు ఇక్కడ ఉంటారు. 2.5 అవర్స్లో ఇక్కడ ఉంటారు. ఓకే. ఇప్పుడు తీసుకున్న కాడి నుంచి ప్రతిరోజు ఇదే పని? ప్రతిరోజు ఇదే పని. ఓకే. ఒక రోజుకు మీకు కిరాయి ఎంత దొరుకుతుందన్న? ఒక రోజు డైలీ 5,000. డైలీ 5,000 అంటే ఈ లెక్కని చూసుకున్న 5,000 అంటే 150,000 రూపాయలు కిరాయి దగ్గర దొరుకుతుంది. ఓకే అన్న. మరి ఇందులో లోడ్ ఎంత వరకు వేస్తున్నారు? 3 టన్నులు వేసుకుంటాం. 3 టన్నులు దాని కెపాసిటీ 10.5 కాకపోతే 3 టన్నులు వేస్తాం. ఓకే. మరి 3 టన్నులు వేస్తే బండి లాగడమే కానీ దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? బండి సేమ్ స్పీడ్ వెళ్ళిపోతుంది. సేమ్ స్పీడ్. ఎంత వరకు ఉంది దీని లాక్? 82 వరకు లాక్. 82 వరకు లాక్. 3 టన్నులు వేసినా కూడా సేమ్ స్పీడ్? సేమ్ స్పీడ్ వెళ్ళిపో. మరి మైలేజ్ ఎంత ఇస్తుంది? మైలేజ్ 14 అట్లా ఇస్తుంది. 14 అది ఇస్తుంది. ఒకవేళ మనం 1.5 టన్ను లేదంటే ఖాళీగా వస్తున్నప్పుడు ఎంతవరకు ఇస్తుంది మైలేజ్? ఖాళీగా వస్తున్నప్పుడు మనం యావరేజ్ స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వస్తే 15-16 అట్లా ఇస్తుంది. 15-16 మైలేజ్ ఇస్తుంది. ఓకే. మీకు అశోక్ లేలాండ్ దోస్తు ఉండగా మళ్ళీ ఈ వెహికల్ ఎందుకు తీసుకున్నారు? ఆ బండి మెయింటెనెన్స్ బాగా అవుతుంది బ్రో. ప్రతి ఈచ్ 10,000 కిలోమీటర్లకు ఒకసారి 4 టైర్లు మార్చాల్సి వస్తుంది. అవునా? 4 టైర్లు మార్చాల్సి వస్తుంది. మళ్ళీ మైనర్ రిపేర్లు బాగా అవుతున్నాయి. మెయింటెనెన్స్ ఓవర్ అయిపోయింది. అందుకని మళ్ళీ ఈ వెహికల్ చూద్దామని తీసుకున్నా. కాకపోతే దీని పర్ఫార్మెన్స్ బాగుంది. ఓకే. మరి అది ఇప్పుడు కూడా మీరు ఇంతకుముందు చెప్పారు వీడియో ముందు అటోనగర్లో ఉంది అన్నారు, దానికి ఏమైనా రిపేర్లో ఉందా? టైర్లు అరిగే ప్రాబ్లమే. దానికి వేరే ఐటెం పోయి అది టైర్లు బాగా అరుగుతున్నాయి అని అటోనగర్లో పెట్టేసింది. అటోనగర్లో పెట్టేసింది. ఓకే. మరి ఆ వెహికల్తో పోలిస్తే లోడ్ లాగడంలో కావచ్చు, మైలేజ్లో కావచ్చు, ఏ విధంగా ఉంది మరి? మైలేజ్ అయితే మైలేజ్ పరంగా అయితే ఈ వెహికల్ ఓకే. లోడ్ కూడా ఓకే. లోడ్ వేసినా కూడా బండి సతాయించకుండా వెళ్ళిపోతుంది. అది 2-3 సార్లు ఆఫ్ అవుతుంది. హెవీ లోడ్ వేస్తే ఇది ఆఫ్ కాకుండా వెళ్ళిపోతుంది. ఆఫ్ కాకుండా వెళ్ళిపోతుంది. ఓకే. ఓకే. మరి లోపల కూర్చుంటున్నారు కదా, మీకు డ్రైవింగ్ కంఫర్ట్ అంటే గంటల తరబడి తోలుతూ ఉండాలి, రోజుకు ఒక 6 గంటలు 7 గంటలు 8 గంటలు తోలాలి, మరి కంఫర్ట్ ఎలా ఉంది? కంఫర్ట్ ఓకే బ్రో. సీట్ అడ్జస్ట్మెంట్ బాగుంది. ఓకే. కరెక్ట్ మన పర్సనాలిటీకి ఎలాంటి పర్సనాలిటీ అయినా కానీ సీట్ ఓకే, పర్ఫెక్ట్ ఉంది. అన్న మరి ఈ వెహికల్ తీసుకున్నారు కదా, తీసుకున్నప్పుడు ఆన్ రోడ్ ప్రైస్ ఎంత వరకు వచ్చింది? 9,50,000. 9,50,000 ఆన్ రోడ్ వచ్చేసింది. ఓకే అన్న. అన్న దీనికి డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి అన్న? 100,000 రూపాయలు కట్టాము. టాటా జాక్స్పర్ లో తీసుకున్నాం, మన వరంగల్ టాటా జాక్స్పర్ లో తీసుకున్నాం. ఓకే. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇంట్రా V50 వెహికల్ లో ఉన్నాము. అన్న అయితే డ్రైవింగ్ చేస్తున్నాడు, ఒకసారి చూద్దాము, అలాగే కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాము. అన్న ఈ వెహికల్ టాప్ స్పీడ్ ఎంత వరకు వెళ్తుంది? 82 వరకు వెళ్తుంది. లాక్ ఇక 82 వరకు లాక్. అన్న ఇది ఈ వెహికల్ ఎలాంటి కస్టమర్లకు అయితే బాగా ఉపయోగపడుతుంది అన్న? మెయిన్ గా హెవీ లోడ్ వేసుకునే వాళ్ళకు పర్ఫెక్ట్ గా. ఓకే. మస్త్ చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఇంకోటి డ్రైవర్ కమ్ ఓనర్ చేసుకునే వాళ్ళకి ఇంకా బాగా ఉపయోగపడుతుంది. డ్రైవర్ కమ్ ఓనర్ చేసుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. వెహికల్ తీసుకున్న బట్టి ప్రతిరోజు కిరాయిలకు వెళ్తున్నారా? వెళ్తున్నామన్న. ఓకే. మరి ఖర్చులన్నీ పోను, నెలకు మీకు ఎంత వరకు ఆదాయం వస్తుంది? దీని మెయింటెనెన్స్ ఇంటెనెన్స్ మొత్తం పోగా నాకు 60,000-50,000 అట్లా మిగులుతాయి బ్రో. నెలకి 50,000-60,000 మిగులుతాయి. ఓకే. మరి టాటా సర్వీస్ ఎలా ఉంది? టాటా సర్వీస్ కూడా ఓకే, బాగానే ఉంది. పోయినాక వితిన్ 1 అవర్ 1.5 అవర్లో సర్వీస్ చేసి మనకి ఇచ్చేస్తారు. ఏ ప్రాబ్లం ఉంది? ఏ ప్రాబ్లం లేకుండా. ఓకే. ఇది దీని బాడీ అంతా ఎక్కడ కట్టించుకున్నారు? దీని బాడీ అంతా చిలకలూరుపేట. చిలకలూరుపేటకి వెళ్ళి కట్టించుకున్నారు. చూసుకోవచ్చు డాష్ బోర్డ్లోనే మనకు గేర్ లివర్ అనేది ఇవ్వడం జరిగింది. ఎప్పుడన్నా మీరు వెళ్తున్నప్పుడు రెస్ట్ కూడా తీసుకుంటా ఉంటారు ఇక్కడ? తీసుకుంటాం. రెస్ట్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మనము స్పీడు అలాగే హీటు అలాగే వెహికల్ ఫ్యూల్ ఎంత ఉందని వెహికల్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే అన్ని ఇక్కడి నుంచి తెలుసుకోవచ్చు. టైం డేట్ కూడా తెలుసుకోవచ్చు. అన్ననైతే ఈ విధంగా డిజైన్ చేయించుకున్నాడు. చిలకలూరు పోర్టల్ అయితే ఈ బండిని అయితే డిజైన్ చేయించుకున్నా అని చెప్తున్నారు.
కొత్తగా ఎవరైనా ఈ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ లోకి రావాలనుకునే వాళ్ళు, సొంతగా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి V50 బాగా ఉపయోగపడుతుంది అంటున్నారు. ఈ వెహికల్ లో మీరు లాంగ్ ఎక్కడి వరకు వెళ్ళారు? లాంగ్ అంటే గుంటూరు. లాంగ్ గుంటూరు వరకు వెళ్ళారు. గుంటూరు వరంగల్ నుంచి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది మీకు ఈ బండ్లో? 4 hours, 4 and a half hours. అంతే, 4.5 గంటలు లాక్కుండే వరకు 80 కిలోమీటర్లు, లేకపోతే ఇంకా ఎక్కువైనా పోవచ్చు. ఇక్కడ మనం 80 లాక్ చూసుకోవచ్చు. అయితే మనం ఈ వెహికల్లో 80 కిలోమీటర్స్ వెళ్తుందని అన్న చెప్పాడు కదా, మరి నిజంగా 80 కిలోమీటర్స్ వెళ్తుందా లేదా అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం నేషనల్ హైవే పైన ఉన్నాము. IT2 వరకు అయితే వెళ్తుంది. ఇక్కడికే లాక్ ఉంది, అక్కడికే లాక్. ఓకే, అంతే. ఒకసారి బ్రేక్స్ కూడా కొంచెం సైడ్ కానీ చూసుకొని బ్రేక్స్ చూడండి. ఓకే, బ్రేక్స్ కూడా మంచిగానే పడతాను. బ్రేక్ కండిషన్ బండి కండిషన్ ఓకే బ్రో. ఓకే, బ్రేక్సే కానీ లైటే కానీ అన్నీ ఓకే, అన్ని బాగానే ఉన్నాయి. మెయిన్గా మైనర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ తీసుకురాదు వెహికల్. వెహికల్ మైనర్ ప్రాబ్లమ్స్ తీసుకురాదు. గ్రౌండ్ క్లియరెన్స్ ఎలా ఉంది? మన డోర్లో అయినా కూడా బాగా మన కరెక్ట్ డ్రైవింగ్ సీట్ పక్క పోతే తీసుకోవడానికి ఎక్కడానికి. మనం ఇప్పుడు ఒకవేళ ఊకే దిగితే ఎక్కుతాను కదా, డైరెక్ట్ కాల్ అంతా కొంచెం కాళ్ళ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఎక్కడానికి కింద స్టెప్స్ కూడా ఇచ్చి ఒక స్టెప్ కూడా ఇచ్చింది. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇదండి టాటా ఇంట్రా V50కి సంబంధించిన కస్టమర్ రివ్యూ. మీరు కూడా ఈ వెహికల్ తీసుకోవాలనుకుంటే మీ దగ్గరలో ఉండే టాటా షోరూమ్ను విజిట్ చేసి వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేసి నచ్చినట్టయితే తీసుకోండి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.